ఈరోజు బియ్య పిండి మరియు బెల్లం వేసిన ఒక స్వీట్ ని తయారు చేస్తాము. దీన్ని కన్నడలో తంబిట్టు అని అంటారు. ఇందులో ఆయిల్ అవసరం లేదు. దీని కోసం ఒక గ్లాస్ కొబ్బరిని తురిమి తీసుకున్నాను. అంటే ఒక గ్లాస్ కొబ్బరి, ఒక గ్లాస్ బియ్య పిండి. చూడండి, ఇది తయారు చేయడం చాలా ఈజీ. తయారు చేసుకోవచ్చు. శనగ విత్తనాల్ని ఫ్రై చేసి ఇలా పొడి పొడిగా అంటే పీసులుగా తీసుకున్నాను. అర్ధం గ్లాస్ శనగ విత్తనాలు మరియు కాల్ గ్లాస్ పప్పుల పొడి, ఒకటిన్నర గ్లాస్ బెల్లం తీసుకున్నాను. బెల్లానికి నీళ్లు వేసి కరిగించాలి. చూడండి, ఒక బాండిలో కొబ్బరి వేస్తూ ఉన్నాను. కరిగించిన బెల్లాన్ని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. బెల్లాన్ని ఫిల్టర్ చేసి వేసుకోవాలి. ఇలా బాయిల్ చేయాలి. చూడండి, ఈ లెవెల్లో బాయిల్ కావాలి. 5-10 నిమిషాలు ఎంత మనం నీళ్ళు వేసింటామో అంతవరకు. పాకం వచ్చే అవసరం లేదు. ఈ లెవెల్లో బియ్య పిండిని వేసి కలపాలి. బాగా కలిపినాక 2-3 నిమిషాలు ఉడికించాలి. చూడండి ఎంత బాగా మిక్స్ అవుతా ఉంది. ఇప్పుడు ఇందులో పప్పుల పొడిని కూడా వేస్తూ ఉన్నాను, కాల్ గ్లాసు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎల్లైచి వేస్తూ ఉన్నాను. రెండు స్పూన్లంత నువ్వులు, తెల్ల నువ్వులు. శనగ విత్తనాలని పీసులుగా చేసినాము కదా, దాన్ని నెయ్యిలో ఫ్రై చేసి ఇందులో వేస్తూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి బాగా మిక్స్ అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్ లో ఇలా తీసుకోవాలి. గ్యాస్ బంద్ చేయాలి. దీన్ని ప్లేట్ లో చల్లగా కానివ్వాలి. కొద్ది సమయం కొద్ది కొద్దిగా వేడిగానే ఉన్నట్లుగానే చేయాల్సి పడుతుంది. ఇలా సైడ్స్ అనుకుంటూ ఇలా షేప్ చేసుకోవాలి. చూడండి, ఉంటలుగా చేసి ఎలా షేప్ మనకు కావాలో అలా చేసుకోవచ్చు. ఇది తినడానికి చాలా బాగా ఉంటుంది. దీన్ని సౌత్ లో తంబిట్టు అంటారు. చూడండి ఎంత సుందరంగా కనిపిస్తుంది. బియ్యం పిండి మరియు బెల్లంతో చేసిన స్వీట్ రెడీ.